జైనూర్ ఘటనను ఖండిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంతెబ్బ ఆదిలాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు జిల్లాలోని ఆర్టీసీ బస్ సర్వీసులను నిలిపేశారు. మహారాష్ట్రకు మాత్రమే బస్సులు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఆదివాసులు పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వాణిజ్య వ్యాపార సముదాయాలు ఓపెన్ చేయకుండా నిర్వాహకులు బంద్లో పాల్గొన్నారు. జైనూర్ ఘటనను ఖండిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంతెబ్బ ఆదిలాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముందస్తు జాగ్రత్తగా అధికారులు జిల్లాలోని ఆర్టీసీ బస్ సర్వీసులను నిలిపేశారు. మహారాష్ట్రకు మాత్రమే బస్సులు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఆదివాసులు పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా సాగుతోంది. ఇక వాణిజ్య వ్యాపార సముదాయాలు ఓపెన్ చేయకుండా నిర్వాహకులు బంద్లో పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. శ్యామ్, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాకు జిల్లా సంబంధించి బంద్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరిచందన, రాష్ట్ర వ్యాప్త బంద్కు ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు ఆదివాసీలైతే ధర్నా చేపట్టారు. బస్సులు బయటకు వెళ్లకుండా గేటు ముందు తుడుంతెబ్బ నాయకులు బైఠాయించారు. జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నంకు పాల్పడిన వ్యక్తిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అతనిని వెంటనే ఉరి తీయాలని, దానితో పాటు 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చారు. ఇవాళ తుడుంతెబ్బ నాయకులు బంద్కు పిలుపునివ్వడంతో అలర్ట్ అయిన ప్రైవేట్ పాఠశాల యజమానులు నేడు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా వాణిజ్య సముదాయాలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా నేడు మంత్రి సీతక్క ఆదిలాబాద్లోని ఊటూరులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ నేపథ్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో అధికారులు బస్సులను నిలిపివేశారు. జైనూర్ ఘటనను ఖండిస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంతెబ్బ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం మహారాష్ట్రకు బస్సులు నడిపిస్తున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కు వస్తున్న ప్రయాణికులు విషయం తెలుసుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. అయితే ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది కదా, అంటే దీనిపై అధికారులు ఏమన్నా వేరే ఆప్షన్ ఏమైనా ఇచ్చారా? అధికారులు ఏం చెప్తున్నారు అంటే తుడుంతెబ్బ బంద్కు పిలుపునివ్వడంతో ఆర్టీసీ బస్సు వాళ్ళైతే మొత్తానికైతే ఆర్టీసీ బస్సును అయితే నిలిపేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రయాణికులు మాత్రం నిన్ననే ఏదైతే తుడుంతెబ్బ నాయకులు నిన్ననే ప్రకటించడంతో బంద్కు పిలుపునిచ్చడంతో ఈ రోజు మాత్రం ప్రయాణికులు కూడా చాలా తక్కువ మంది బస్టాండ్కు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆదిలాబాద్ అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చాలా వరకు ఆదివాసీలే ఎక్కువ ఉండడం వల్ల ఆదివాసులకు ఈ విషయం తెలుసు కాబట్టి చాలా తక్కువగా బస్టాండ్కు వస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్.